ఆకాశం బద్దలైంది. బ్యారేజీకి ముప్పు పెట్టాలి. ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనవ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీ కొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు, అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీముగా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దెమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయని చెప్పి కూడా కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే, ఎందుకంటే 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 1,40,000 క్యూసిక్ల నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రాయ, మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చుక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం, కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని, అన్నదాతల్ని ఆదుకునేటువంటి
ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి, మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి కక్ష ఏదైనా ఉంటే పార్టీ పరంగా మా మీద చూపినా పర్వాలేదు కానీ ప్రజల మీద చూపించేటువంటి విధంగా ఇలా వందల సంవత్సరాలు ప్రజలకి సేవలు అందించేటువంటి బ్యారేజీల మీద చూపిస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రేపు తెలుగు జాతికి ఏమైపోతుంది? 120 టన్నులు వెయిట్ను ఒకసారి పంపించిన దాని మీదే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా అది కౌంటర్ వెయిట్ను కాకుండా ఏదైతే ఆ స్ట్రక్చర్ను కనుక తగిలిండుంటే ఆ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయితే నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాలు కూడా తుడిచిపెట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోయి దివిసీమ కంటే కూడా ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి దుస్థితి ఉంటుంది. మరి ఈవేళ ఏదైతే చాలా క్లియర్గా నిన్ననే ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే ఈవేళ వాస్తవాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసర రఘురామ్కి మేనల్లుడు దగ్గర రిలేషన్ అని చెప్తూ ఉన్నారు, ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటటువంటి పడవలు అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఈవేళ ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ముసుగులు వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి, నేరస్తులు నేరస్తులుగానే చూస్తామని ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు చూస్తా, ఏదైతే తెలుగు ప్రజల భవిష్యత్తు చూస్తా ఆ నేరస్తులు నేరస్తులుగానే శిక్షిస్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ తొందరగా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 17 టన్స్ వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్ గా. ఆల్రెడీ చేసి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వర్క్ అయిపోయింది కాబట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేస్తాం. ఇక్కడేమో మనకి 69లో ఒకటి మునిగిపోయి ఉంది సార్. ఆ మునిగిపోయిన దాని మీద ఓదాన్ని జాయింట్ అయిపోయింది. జాయింట్ అయిపోయింది సార్. అవతల ఇంకోటి ఉంది సార్, అది కూడా సార్, అది కూడా కింద పడి ఉంది, దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఇది తీస్తే కానీ మిగతా తీయటానికి లేదు. ఇది తీయాలి, ముందు ఇది తీయాలి సార్. కట్ చేసి పడ అంతే నీళ్ళు, అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు, నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే. అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా, లేకపోతే మూడు కలిసి వచ్చినట్టే లింక్ చేసే ఉన్నాయి సార్? లింక్ చేసి ఉన్నాయి. ఉదాహరణ వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పిన దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవచ్చి దీన్ని కొట్టింది అనుకోండి, దాంట్లో ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటే అటువంటి ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది, ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది. ఎప్పుడది ఇది వచ్చిందో ఆ కాలం వైపు వెళ్తుంది రెండోది, అలా వెళ్ళకుండా ఒకసోటికి వచ్చిందంటే లంకే ఉంది, అడిటి పోకండి. రేపే చూసేయండి, అదే వీలైనంత రేపు ఎర్లీ అవర్స్లో మొదలు పెట్టండి, రేపు ఏదో రకంగా క్లియర్ చేయాలి. మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి. అంటే కానీ సార్ వెలాసిటీ ఎక్కువ ఉండేను, ప్లస్ 11 లాక్స్ ఉండే కాబట్టి కిందికి దిగిపోయింది వాటర్, 2 లాక్స్ దీంట్లోకి లాగుంది సార్. లాగడం అయితే దీనికి ఆపోజిట్లో పెడతారు.